కొత్తగూడి రాళ్లదారిలో ఘటనలో మరణించిన మరియమ్మ మృతికి కారణం ఎంపీ నందిగాం సురేష్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ప్రోద్బలంతోనే తన తల్లి మృతి చెందిందని మరియమ్మ కుమారుడు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ హత్య కేసులో ఎంపీ ఎమ్మెల్యే పేర్లు చేసి సమగ్రమైన దర్యాప్తు చేసి ప్రభుత్వం తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. క్రిస్మస్ స్టార్ ఏర్పాటు కోసం జరిగిన గొడవలు ఎంపీ నందిగాం సురేష్ పెద్దదిగా చేసి మహిళ మృతికి కారణమయ్యారని ఆరోపణలు వచ్చాయి. కనుక ఎంపీపై ముఖ్యమంత్రి జగన్ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. హోంమంత్రి సుచరిత తూతూ మంత్రంగా ఒక సీఐని సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవాలని చూడటం సరికాదని విమర్శించారు. హోంమంత్రి ఉన్నతాధికారులు నిర్లక్ష్యంతో మరియమ్మ మృతిబాత పడిందన్నారు. రాజధాని అమరావతి విషయంలో కూడా ఎంపీ నందిగాం సురేష్ దాడులు చేయించే ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే అన్నారు. ఇటువంటి సమయంలో స్వంత పార్టీ వారిపైన దాడులకు పాల్పడే ఆలోచన కలిగిన ఎంపీపై ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని మరియమ్మ కుటుంబానికి 25 లక్షల నష్టపరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితులకు రక్షణ కల్పించాలని కోరారు. ఈరోజు రాజధాని అమరావతిలో వెలగపూడి గ్రామంలో మరియమ్మ అనేటువంటి ఒక దళిత మహిళ రాళ్లదాడిలో చనిపోవటం చాలా బాధాకరం. మరి రాళ్లదాడిలో చనిపోయినటువంటి మరియమ్మ కుటుంబానికి నవతరం పార్టీ నుంచి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ సంఘటనకి కారణమైనటువంటి అధికార పార్టీకి సంబంధించిన ఎంపీ నందిగాం సురేష్ పైన, అట్లాగనే ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పైన కూడా మరి కేసులు నమోదు చేసి, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందో ప్రభుత్వం పారదర్శకతని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి మరియమ్మ మృతి అనేది మరి హత్య కేసుతో సమానం. రాళ్లదాడిలో చనిపోయినప్పటికీ మరి మరియమ్మ కుమారుడు ఆరోపిస్తా ఉన్నాడు. ఎంపీ నందిగాం సురేష్ గారు, అట్లాగనే ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారి పాత్ర ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. మీ ప్రభుత్వానికి కనుక చిత్తశుద్ధి ఉంటే మరి ఖచ్చితంగా ఏదో ఒక పోలీస్ ఆఫీసర్ని సస్పెండ్ చేసి చేతులు దులుపుకునేటువంటి కార్యక్రమం కాకుండా, మరి ఇది 4 రోజుల నుంచి కూడా ఒక చిన్న స్టార్ ఏర్పాటు చేసుకునేటువంటి విషయంలో ఏర్పడినటువంటి వివాదం ఇది రాళ్లదాడికి కొనసాగి మరి మనుషుల ప్రాణాలు పోయేంత వరకు వచ్చింది అంటే ప్రభుత్వ వైఫల్యం అనేది స్పష్టంగా కనబడతా ఉంది. మరి రాష్ట్ర హోంమంత్రి మేఘదోటి సుచరిత గారు సందర్శించినప్పటికీ పోలీస్ శాఖ మరి వైఫల్యం కనబడతా ఉంది కాబట్టి దానికి మరి నైతిక బాధ్యత మేఘదోటి సుచరిత గారు కూడా వహించి మరి రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేదా మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే ఎంపీ నందిగాం సురేష్ గారిపైన, అట్లాగనే ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పైన కూడా మరి క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మాల సామాజిక వర్గం మాదిక సామాజిక వర్గం అనే దాన్ని పక్కన పెడితే, మీరు ఈ దళితులు మధ్య ఒక వివాదం చెలరేగుతూ ఉంటే దాన్ని కంట్రోల్ చేయలేనటువంటి ఒక స్థితిలో పోలీస్ శాఖ కానీ అట్లాగనే మరి ప్రభుత్వం కానీ ఉండటం అనేది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే. దీని మీద ఖచ్చితంగా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాలి. అట్లాగనే మరియమ్మ చనిపోయినటువంటి కుటుంబానికి 25 లక్షల రూపాయలు నష్టపరిహారం కూడా అందించాలని చెప్పి మరి నవతరం పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి ఎవరైతే ఆ దాడుల్లో ఇబ్బంది పడినటువంటి వాళ్ళు ఉన్నారో ఎంపీ గారు ప్రేరేపించాలని చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా రక్షణ కల్పించాలి. ఇటువంటి వివాదాలు కొనసాగకుండా చూడాల్సినటువంటి అవసరం బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి మా ప్రభుత్వం దళితులకు అండగా ఉంటుంది, రక్షణగా ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి మీ ప్రభుత్వంలో మరి ఒక దళిత మహిళని రాళ్లతో కొట్టి చంపితే దళితుల మీద దాడులు ఎలాగో జరుగుతూనే ఉన్నాయి. మరి ఈరోజు ఒక పెద్ద వయసు ఆవిడ రాజధాని ప్రాంతంలో ఆమె రాళ్లతో కొట్టి చంపితే ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందని చెప్పి కూడా నవతరం పార్టీ నుంచి ప్రశ్నిస్తా ఉన్నాం. దీనికి నైతిక బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం వహించాలి. ఖచ్చితంగా మీ పార్టీకి సంబంధించినటువంటి అధికార పార్టీ ఎంపీ ఎమ్మెల్యే వాళ్ళిద్దరు పేర్లు కనుక క్రిమినల్ కేసుల్లో కనుక మీరు కనుక నమోదు చేయకపోయినట్లయితే దీనికి నైతిక బాధ్యత మీదే అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.